యావత్ తెలంగాణకు బడ్జెట్ లో నయా పైసా కూడా కేటాయించిన కేంద్రాన్ని ప్రశ్నించలేని తెలంగాణ బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అమీర్పేట్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. అమీర్పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని బీజేపీ నేతలు దగ్ధం చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి 2 సార్లు గెలిచిన కిషన్ రెడ్డి శరత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికై ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని శ్రీనివాసరావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకున్న బీజేపీ నేతలు కేసీఆర్ ఆదేశాలతో సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధ దుశ్చర్య కారణంగా తమ నిరసన తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం శరత్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో అమీర్పేట సత్యం థియేటర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కార్యక్రమాన్ని శ్రీనివాసరావు, కాంగ్రెస్ కార్యకర్తలు రవీందర్, నవీన్ రాజు, గోపాల్, నరేష్ కుమార్, ప్రతాప్ నాయక్, ఎం శ్రీనివాస్, కిషన్ యాదవ్, సత్యబాబు, అబ్రహం, శ్రీవేణి, రాజేశ్వరి, సత్యనారాయణ యాదవ్, శివకుమార్, టి శ్రీనివాస్, జయశ్రీ, వెంకన్న, ఆండాలు, సాయి ప్రసాద్, ఫరీదుద్దీన్, నాని మరియు చిన్నలతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు తప్ప తెలంగాణకి ఒక్క రూపాయి తేలేకపోయారు. సిగ్గుచేటు సిగ్గుండాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి. ఆయన పదవులే ముఖ్యం. ఇక్కడ నిధులు రాకపోవడానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డికి స్పష్టమైన లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. ఇది స్పష్టమైన లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణకి ఒక్క రూపాయి నిధులు లేకుండా మళ్ళీ మా రేవంత్ రెడ్డి సీఎం గారి మీదనే దిష్టిబొమ్మ కలుస్తున్నారు. ఇది సిగ్గుచేటు. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి 4 సీట్లు ఎక్కువ గెలిచామని, మరి మీ నిధులు ఏవి అంటే కేంద్ర మంత్రి పదవే మీకు ముఖ్యమా, ఇక్కడ నిధులు అవసరం లేదా అంటే తెలంగాణ సమాజం ఇక్కడ స్పష్టంగా ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి 1 రూపాయి నిధులు రాలేదు కాబట్టి దీనికి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. దీని గురించి మనం తెలంగాణ తరపు నుంచి మళ్ళీ మమ్మల్ని బద్నాం చేస్తున్నాం, తెలంగాణను బద్నాం చేస్తున్నాం ఉత్తరం చెప్పి ఈ సౌత్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయో తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఏ ఒక్క స్టేట్కి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. మొత్తం 0-0 కేటాయించారు. ఇక్కడ 0-0 కేటాయించారు. అందుకే మేము ఇది ధర్నా చేస్తున్నాము. ఈ మోడీ డౌన్ అని ధర్నా చేసిన దాని గురించే మేము ఈరోజు కోటీ మా నాయకత్వంలో ధర్నా చేయడంతో కారణమే ఇది. ప్రతిసారి తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది కానీ నాటోలే ఇక్కడ నుంచి ట్యాక్సులు ఏమో ఎక్కువ పోతున్నాయి, మాకు వచ్చేదేమో తక్కువ. 2 బోరింగ్ లేపించిండు, బోరింగ్ లేదు కేంద్ర మంత్రి, బోరింగ్ లేపినాకనే ఉన్నాడు ఇక్కడ, వేరే పని ఏం లేదు, 2 బోరింగ్ లేపించి చేయాలంటారు. కిషన్ రెడ్డి గారు 2 టైమ్స్ సెంటర్ మినిస్టర్ అయ్యారు, కానీ శరత్ నగర్ కాన్స్టిట్యూషన్కి తీసుకొచ్చిన బడ్జెట్లు కానీ, ఆయన చేసిన నిధులు కానీ, ఆయన చేసిన పనులు కానీ ఒక్కటి చూపించండి. తెలంగాణకి కూడా ఎటువంటి కేంద్రం నుంచి బడ్జెట్ రాలేదు. శరత్ నగర్ ప్రజలు 30,000 మెజార్టీతోటి కిషన్ రెడ్డి గారిని గెలిపించారు. అయినా కానీ కిషన్ రెడ్డి గారు శరత్ నగర్ కాన్స్టిట్యూషన్కి ఈ పనులు చేశామని చూపించారు.